నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ మీరు సోరియాసిస్తో బాధపడుతున్నారా మీ చర్మంపై తెల్ల మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా మీ తెల్లలో ఎక్కువగా పొట్టు రాలుతూ ఉంటుందా మొదలగు సోరియాసిస్ సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై మాట్లాడేందుకు మనతో పాటు టెన్టీవీ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ కేర్ భార్గవి మరి వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ ముఖ్యంగా అసలు ఏం డాక్టర్ ఈ సోరియాసిస్ అంటే ఏంటి ప్రధానంగా మనం ఇందులో ఏమన్నా డివైడ్ చేయొచ్చు అంటారా సోరియాసిస్ని సూర్యాసిస్ అంటే ఇదొక మేజర్గా మనకి జనరల్గా చూస్తూ ఉంటే పాపులేషన్లో చర్మ వ్యాధితో వస్తూ ఉంటారు కానీ సూర్యాసిస్ అనేది ఒక సిస్టమిక్ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే ఓన్లీ ఒక చర్మం అనే కాకుండా రెండు మూడు అంటే లోపల చర్మంతో పాటుగా లోపల ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే టైప్ ఆఫ్ కండిషన్ ఇది వాళ్ళకి జనరల్గా చర్మంతో పాటుగా నెయిల్స్ కూడా పాడవుతూ ఉంటాయి బోన్స్ కూడా పాడవుతూ ఉంటాయి జాయింట్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు అయితే దీన్ని ఎన్ని రకాలుగా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటారు ఎందుకంటే మీరు ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్కటి వస్తుంది అని అంటున్నారు కాబట్టి అసలు ఫస్ట్ మనం దాన్ని ఎక్కడ డిడెక్ట్ చేస్తామంటారు లేదా టు పర్సన్ వేరే ఉంటుందా జనరల్గా చాలా మంది అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ మనకి స్కిన్ ఇరప్షన్స్ తోటే వస్తారు అంటే చర్మం మీద చిన్న చిన్న పొక్కులతో స్టార్ట్ అవుతుంది చాలా చిన్న పొక్కులతో మన దోమ కుట్టితే ఎలా ఉంటుందో అలాంటి పొక్కులతో స్టార్ట్ అవుతుంది ఎర్రగా ఉంటాయి ప్లస్ దాని మీద కొంచెం ఎక్కువ ఇచ్చింగ్ లేకపోయినా కూడా మొదట్లో కొంచెం ఇచ్చింగ్ అవుతూ ఉంటుంది తర్వాత అది స్క్రాచ్ చేసిన తర్వాత చిన్నగా రక్తం మరకలు అవి కనిపించడం ఉంటుంది దానిపైన సిల్వర్ టైప్ ఆఫ్ ఫ్లేక్స్ అనమాట అంటే పొట్టు రాలతూ ఉంటుంది బాగా షైనింగ్గా ఉంటుంది పొట్టు ఇది చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి ఆ చిన్న చిన్నవన్నీ కలిపి ఒక పెద్ద ప్యాచ్ లాగా స్టార్ట్ అవుతూ ఉంటుంది వాళ్ళకి తలలో కనిపించవచ్చు బాడీలో ఎక్కడైనా ఆల్ ఓవర్ ద బాడీ ఎక్కడైనా కూడా ఈ ఇరప్షన్స్ అనేది రావచ్చు అయితే మీరు చెప్పిన దాని ప్రకారం తలలో మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ మనం డాండ్రఫ్గా కన్సిడర్ చేసే అవకాశం చాలా మంది అంటే నేను చూసిన పేషెంట్స్లో డాక్టర్ నాకు ఒక పది సంవత్సరాల నుంచి డాండ్రఫ్ ఉంది కానీ ఇప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి నాకు చర్మం పైన ఇలా ఇరప్షన్స్ వస్తున్నాయి అని చెప్పే వాళ్ళు ఉంటారు హిస్టరీలో సో మనం తల కనుక చూస్తే ఇప్పుడు ఆ హెయిర్ కనుక కంప్లీట్గా రిమూవ్ చేస్తే ఎగ్జాక్ట్గా వాళ్ళకి పొట్టు ఒక్కటే ఉందా లేకపోతే పొట్టు కింద వాళ్ళకి చర్మం పొక్కుల్లాగా ఇరప్షన్స్ లాగా వచ్చిందా అనేది క్లియర్గా కనిపిస్తుంది అలా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అది డాండ్రఫా కదా డాండ్రఫ్ అయితే కనుక వాళ్ళకి చర్మం మీద పొట్టు మాత్రమే ఉంటుంది దాని మీద ఎర్రగా ఇరప్షన్స్ పొక్కుల్లాగా చాలా తిక్క అలాంటివన్నీ కనపడదు అండ్ సోరియాసిస్లో ఫ్లేకింగ్ అనేది చాలా థిక్గా ఉంటుంది చాలా షైనింగ్గా ఉంటుంది డాండ్రఫ్ అయితే కనుక ఫ్లేక్ చాలా పల్చగా ఉంటాయి ప్లస్ ఎల్లోష్ బ్రౌన్ కలర్లో కనిపిస్తాయి అనమాట ఈ సోరియాసిస్ని అక్యూట్గా మనం చూడొచ్చు అంటారా క్రానిక్ డిసీజ్గా మనం పరిగణించాలంటారా డెఫినెట్గా ఇది డెఫినేషనే క్రానిక్ సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఇది క్రానిక్ కండిషన్ సో అంటే ఇది సోరియాసిస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత దాని మెడికేషన్ అనేది మనం జనరల్గా చూసినట్టు ఇప్పుడు తల్ల వస్తే ఇతర మెడికేషన్స్ నే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం సో డాక్టర్ని మనం ఎప్పుడు కన్సల్ట్ చేయాలంటారు అసలు వాళ్ళకి కనుక అన్యూజువల్గా పొట్టు రాలతోంది ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ ఇట్లా తల ఒకసారి ఇట్లా హెయిర్ని కనుక కదిలిస్తే చాలా పొట్టు రాలిపోతూ ఉంటుంది డాండ్రఫ్ అంత ఎక్కువగా అంత ఎక్కువ పొట్టు రాలేదు సో కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది తలలో సూర్యాసస్ యొక్క పొట్టు అనేది వాళ్ళు దూకుంటున్నప్పుడు వాళ్ళ షర్ట్ మీద కానివ్వండి వాళ్ళ బట్టల మీద లేకపోతే వాళ్ళు పడుకుని లేవంగానే వాళ్ళ బెడ్షీట్ మీద కానివ్వండి వాళ్ళు కూర్చుంటే సోఫా సెట్స్ మీద కానివ్వండి ఎక్కడైనా కూడా వాళ్ళు కనుక హెయిర్ని కనుక డిస్టర్బ్ చేసినప్పుడు ఆ ఫ్లేక్స్ అనేది విజిబుల్గా ఉంటాయి డాండ్రఫ్ ఫ్లేక్స్ అంతా నేకెడ్గా మనం కింద పడితే అంత విజిబుల్గా కనపడుతుంది ఓకే ఓకే అయితే ఇది అంటే ఇమ్యూన్ ని బేస్ చేసుకుని వస్తుందా అంటే మానసిక ఒత్తిడి కావచ్చు మానసిక ఆందోళన పడుతున్నటువంటి వారిలో మనం చూడొచ్చు అంటారా ఏజ్ ఫ్యాక్టర్ తో సంబంధం లేకుండా అవును సో ఇది ఏజ్ ఫ్యాక్టర్ కంటే కూడా ఆటో ఇమ్యూనిటీ అంటాం దీన్ని అంటే సెల్ఫ్ డ్యామేజింగ్ అనమాట మన ఇమ్యూన్ సిస్టమ్ ఎట్లా అయితే మనకి ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు దాన్ని కిల్ చేయడానికి ఎట్లాంటి ఫంక్షన్ అవుతూ ఉంటుందో ఇమ్యూనిటీలో సేమ్ వే మన స్కిన్ సెల్స్ని డ్యామేజ్ చేయడానికి ఇమ్యూనిటీ మన స్కిన్ సెల్స్ని ఒక ఫారెన్ బాడీగా టార్గెట్ చేసుకుని దాన్ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు నార్మల్గా మన స్కిన్ అనేది ప్రతి ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి రీఫ్రెష్ అవుతూ ఉంటుంది అంటే ఓల్డ్ సెల్స్ పోతూ ఉంటాయి కొత్త సెల్స్ వస్తూ ఉంటాయి కానీ సోరియాసిస్లో ప్రతి రెండు నుంచి నాలుగు రోజుల్లోనే ఈ సెల్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ కొత్త సెల్స్ వస్తూ ఉంటాయి ఈ కొత్తగా వచ్చే సెల్స్ చాలా మల్టిపుల్గా ఉంటాయి ఇమ్మెచ్యూర్గా ఉంటాయి నార్మల్ మన మెచ్యూర్ స్కిన్ సెల్స్ కంటే కూడా అండ్ ఇవి డెవలప్ అయ్యే లోపలనే మళ్ళీ కొత్త సెల్స్ వస్తూ ఉంటాయి మళ్ళీ పాత సెల్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది దీని మూలంగా ఆ ఏరియాలో స్కిన్ అనేది థిక్ అయిపోతుంది ఏదైతే బయట కొట్టులాగా వచ్చే ఆ ఏరియా ఉందో అది డెడ్ సెల్స్ లోపల ఎప్పుడైతే మనం స్క్రాచ్ చేసినప్పుడు ఈ బ్లడ్ రావడం ఎర్రగా పింక్ గా కనిపించడం అదంతా కూడా కొత్తగా జనరేట్ అవుతున్న సెల్స్ అనమాట అయితే ఈ సోరియాసిస్ అనేది మీరు చెప్పినట్లు బయట ఉన్న స్కిన్ ని వీటిని డ్యామేజ్ చేయడమే కాకుండా లోపల ఉన్న ఆర్గాన్స్ కూడా ఉంటు పడుతుంది అంటున్నారు సో అది ఏ విధంగా జరుగుతుందండి ఇప్పుడు కనుక సూర్యాసిస్ మనము సప్రెస్ చేసాము లేకపోతే దాన్ని ఎక్కువ మనం కరెక్ట్గా క్యూర్ చేయించుకోవట్లేదు అన్నప్పుడు నెక్స్ట్ ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్ వచ్చేసి నెయిల్స్ నెయిల్స్ అన్నీ కూడా కలర్ మారిపోయి బాగా నెయిల్ బెడ్ బాగా డ్యామేజ్ అయిపోయి నెయిల్ బెడ్ నుంచి నెయిల్ డిటాచ్ అయిపోతుంది సో దాని మీద రిడ్జెస్ గ్రూవ్స్ అనే డ్యామేజెస్ కూడా వస్తూ ఉంటాయి తర్వాత వచ్చేసి మెయిన్గా బ్యాక్ స్పైన్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది తర్వాత జాయింట్స్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఎలా అయితే చర్మం మీద డ్యామేజ్ అవుతూ ఉంటుందో సేమ్ టైప్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డ్యామేజ్ వాళ్ళకి నెయిల్ బెడ్లో కనిపిస్తూ ఉంటుంది జాయింట్ స్పేసెస్లో కూడా కనిపిస్తూ ఉంటుంది స్పైన్లో కనిపిస్తే కనుక ఈ స్పైన్ రెండు స్పైన్ల మధ్యన స్పేసెస్ అంతా కూడా ఈ ఈ డ్యామేజ్ యొక్క కార్టిలేజెస్ డ్యామేజ్ ఇవన్నీ బోన్ డ్యామేజ్ యొక్క డెబ్రిస్ తోటి అది స్టిఫ్ అయిపోతుంది సో స్పైన్ టు స్పైన్ మధ్య ఉన్న ఫ్లెక్సిబుల్ స్పేసెస్ అనేది కంప్లీట్గా ఒక థిక్ మెటీరియల్ తోటి ఫిల్ అయిపోయి ఉంటుంది ఫైబ్రస్ తోటి సో స్పైన్ అంతా కూడా ఒక ట్యూబ్ లాగా అయిపోతుంది బెండ్ అవ్వడానికి కష్టంగా ఉంటుంది అన్నమాట అలాంటి స్పాండిలైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఎలాంటి ఎగ్జామినేషన్స్ ఉంటాయండి సోరియాసిస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎలాంటి ఎగ్జామినేషన్స్ చేసుకుంటే బెస్ట్ అంటారు డయాగ్నోస్టిక్ అవును జనరల్గా వాళ్ళు క్లినిక్ వస్తే ఆ క్లినికల్ అపియరెన్స్ తోటే మనకి అది సోరియాసిస్ అనేది చాలా ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది కానీ మనము కొన్ని కేసెస్లో కొన్ని మైల్డ్ కేసెస్లో అది సెబోరిక్ డెర్మటైటిస్ లేకపోతే సోరియాసిస్ అనేది తలలో కొన్నిసార్లు మనం కొంచెం కన్ఫ్యూజ్ అయితే కనుక వుడ్స్ ల్యాంప్ అనే ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది క్లినిక్లో సో దాంతో చూస్తే మనకి యూవీ రేస్లో ఆ ఫ్లేక్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు సో అలానే ఇప్పుడున్నటువంటి ఈ లైఫ్ స్టైల్ని బేస్ చేసుకొని ఈ సోరాసిస్ బాగానే పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు ఇది ఆటో ఇమ్యూనిటీ కాబట్టి అంటే దీని బారిన పడకుండా ఉండాలి అంటే ప్రివెంటివ్ మెజర్స్గా అంటే ఫస్ట్ థింగ్ హెల్దీ లైఫ్ స్టైల్ సపోజ్ వాళ్ళకి జెనెటిక్ హిస్టరీ లేదు ఫ్యామిలీలో హెరిడిటరీ హిస్టరీ లేదు అన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే జెనెటిక్ మ్యూటేషన్స్ అయినప్పుడు వస్తుంది అంటే జీన్స్లో చేంజెస్ జరిగినప్పుడు ఇది ఎప్పుడు సరైన ఆహారం లేకుండా లేకపోతే పడని ఆహారం ఎక్కువగా తీసుకున్నప్పుడు లేదంటే ఎక్కువ స్ట్రెస్ సడన్గా వాళ్ళ లైఫ్లో అన్వాంటెడ్ స్ట్రెస్ అనేది ఒక అనుకోని పరిస్థితులు ఎదురయ్యి దాని మూలంగా వాళ్ళు చాలా కుంగిపోయి అది ఆ స్ట్రెస్ని చాలా కాలం వాళ్ళు బాధపడుతూ దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు బాడీలో కొన్ని చేంజెస్ జరిగి మెటబాలిస్ చేంజెస్ జరిగినప్పుడు ఇలాంటి ఆటోమిన్ కండిషన్స్ అనేవి రికర్ అవ్వచ్చు అంటే లేదా స్టార్ట్ అవ్వచ్చు కూడా వాళ్ళలో సడన్గా అయితే డాక్టర్ గారు మనం చూస్తే ఈ ప్రాబ్లంతో తో ఫేస్ చేసిన వాళ్ళు కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే స్టేజ్ టూ స్టేజ్ త్రీ కి వెళ్ళిన వాళ్ళని మనం చూసినట్లయితే వాళ్ళు మొత్తం అంతా కొంచెం ఇది హార్డ్ గా కనిపిస్తూ ఉంటారు పాపం చాలా పెయిన్ వాళ్ళు ఫేస్ చేస్తారు కానీ అలాంటి వాళ్ళని పబ్లిక్ వాళ్ళు చూసి వాళ్ళని కొంచెం దూరం పెట్టడం ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా మనం చూస్తూ ఉంటాం అంటే ఈ సోరియాసిస్ అనేది ఒకరి ద్వారా ఒకరికి అంటే డిసీజ్ గా మనం పరిగణించవచ్చు అంటారా లేదు ఇది ఓన్లీ జెనెటికల్గా ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప మనం తాకితే లేకపోతే వాళ్ళ పక్కన పడుకుంటే వాళ్ళతో కూర్చుంటే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళని ముట్టుకుంటే కానీ అలా కంటేజియస్ డిసీజ్ కాదు ఇది ఇన్ఫెక్షన్ కాదు ఇది ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఓకే దీన్ని హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి ఎందుకంటే హోమియోపతి అంటేనే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అంటారు సో ఆల్రెడీ కొంచెం సెకండ్ స్టేజ్లో కాస్త ఉధృతంగా సోరాసిస్ ఉన్నటువంటి వాళ్ళు అప్రోచ్ అయితే టైం అనేది ఎలా ఉంటుంది ఇది టైం టేకింగ్ అనేది అసలు కరెక్టే కాదు ఇది ఒక మిత్ అనమాట లోకల్గా మాట్లాడుకునే మిత్ తప్ప దీంట్లో నిజం లేదు ఎందుకు అంటే ఇప్పుడు సూర్యాసస్ అనేది ఆటోయమిన్ కండిషన్ ఆటోయిమినిటీ ఎక్కడ నుంచి ఆరిజినేట్ అవుతుంది జెనెటికల్ మ్యూటేషన్స్ నుంచి ఆరిజిన్ అవుతుంది సో బాడీలో జీన్స్ ఉన్నప్పుడు దాన్ని మనము టైం టేకింగ్ కండిషన్ అని చెప్పడానికి లేదు ఇప్పుడు అదే పేషెంట్ కనుక వేరే ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకున్నా కూడా అంటే అలోపతి తీసుకోండి వేరే ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్ తీసుకున్నా కూడా వాళ్ళు లైఫ్ టైం తీసుకోవాల్సి వస్తారు సో కంపేర్ టు లైఫ్ టైం ట్రీట్మెంట్ అట్లీస్ట్ హోమియోపతిలో వాళ్ళకు కోర్స్ అంటే అట్లీస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ కోర్స్ వాడుకుంటే వాళ్ళకి ఆల్మోస్ట్ అది ఆటో ఇమ్యూనిటీ అనేది కంట్రోల్కి వస్తుంది సో మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసేది రూట్ కాస్కి సో రూట్ కాస్ కనుక మనం కంట్రోల్ చేసుకుంటే ఏదైతే ఇన్ఫ్లమేషన్ని మెయింటైన్ చేస్తుందో బాడీలో ఆ ఎలిమెంట్ మీద మనం ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి ఆ ఇన్ఫ్లమేషన్ అనేది కంట్రోల్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ కోర్స్ తర్వాత వాళ్ళకి ఎప్పుడన్నా ఒక చిన్న ఇరప్షన్ వచ్చినా కూడా విదౌట్ ఎనీ హెల్ప్ అది దానంతట అదే తగ్గిపోతూ ఉంటుంది సో టు అసలు అది లైఫ్ టైం కండిషన్కి కంపేర్ చేసుకుంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ చాలా తక్కువ పీరియడ్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే చాలా ఫాస్ట్గా మనం హీల్ చేస్తున్నట్లు అంటే దీనికి స్త్రీలు పురుషులు ఎక్కువ డిఫరెన్స్ లేదు సూర్యాసిస్ అనే దాంట్లో బట్ దెన్ స్త్రీలలో అంటే సపోజ్ వాళ్ళకి ఇప్పుడు ఎస్థెటికల్గా అంటే లుక్ వైజ్గా సోషల్ స్టిగ్మా అవుతుంది వాళ్ళు పబ్లిక్లో వెళ్ళాలి కైండ్ ఆఫ్ ప్రొఫెషన్లో ఉంటారు వాళ్ళ కెరీర్కి సంబంధించి వాళ్ళకి ఇబ్బంది కావచ్చు అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ని అది ఎఫెక్ట్ చేయవచ్చు ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే అందరూ ఏమనుకుంటారు అది చూస్తే జనాలు దగ్గరికి రావడానికి భయపడతారు సో ఇలాంటి సోషల్ స్టిగ్మాతోటి వాళ్ళు ఇన్ఫిరారిటీ కాంప్లెక్స్లోకి డిప్రెషన్లోకి తర్వాత ఎవరిని కలవకుండా ఎలోన్గా లైఫ్ స్టైల్ని లీడ్ చేసే చేసేటువంటి మానసిక కాంప్లికేషన్స్ ఎక్కువగా కనిపిస్తాయి అలాగే డాక్టర్ గారు ఫస్ట్ అంటే ఈ సోరియాసిస్ అంటే మీరు దోమ కుట్టినటువంటి దద్దుల్లా ఉంటాయని చెప్పారు అలా కాకుండా ఏమైనా వాటర్ బబుల్స్ లాగా అలాగా ఏమైనా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా ఇవి జనరల్గా వెసిక్యులర్ ఇరప్షన్స్ చాలా తక్కువ దీంట్లో పాపులర్ ఇరప్షన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి అంటే దీంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే కనుక సపోజ్ అది దాని స్క్రాచ్ చేసిన తర్వాత దాని మీద వాళ్ళకి ఇన్ఫెక్షన్ అయ్యింది అప్పుడు వాళ్ళను దాని నుంచి డిశ్చార్జ్ అది రా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు అలానే కాళ్ళల్లో అంటే పామ్ ఏరియా ఈవెన్ అరిచేతుల్లో కూడా వస్తూ ఉంటాయి కదా ఈ సోరియాసిస్ అంటే మెయిన్ ఆ రీజన్స్లో ఆ లో రావడానికి రీజన్స్ ఏంటంటే దీనిలో రకరకాల టైప్స్ ఉన్నాయి సోరియాసిస్లో ఒకటి ఓన్లీ స్కాల్ప్లో వచ్చేదాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటాం ఆల్ ఓవర్ బాడీ వస్తే సోరియాసిస్ వల్గారిస్ అంటాం ఓన్లీ నెయిల్స్లో కనిపిస్తే నెయిల్ డిస్ట్రోఫీ అంటాం లేకపోతే నెయిల్ సోరియాసిస్ అంటాం ఓన్లీ స్పైన్లో కనిపిస్తే యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అనొచ్చు లేదు ఓన్లీ అరికాళ్ళు అరచేతిలో కనిపిస్తే కనుక పామ ప్లాంటా సోరియాసిస్ అంటాం సో ఇది రకరకాలుగా డివి డివిజ డివైడ్ చేయొచ్చు దీన్ని క్లాసిఫికేషన్ వచ్చేసి పామా ప్లాంటా సోరియాసిస్ ఏంటి అంటే ఇది ఉన్న అన్ని టైప్స్లో కంటే కూడా త్వరగా తగ్గిపోతుంది ఈజీగా తగ్గే టైప్ అనమాట ఇది దీన్ని క్యూర్ కంప్లీట్గా చేసుకోవచ్చు ఈ ఇంకా ఇతర ఏ ఆర్గాన్స్ పైన ఈ సోరియాసిస్ ఎఫెక్ట్ అనేది ఉంటుందండి ఫర్ లాంగ్ టైం ఏ ఆర్గాన్స్ అంటే వాళ్ళకి ఇదే ఇమ్యూనిటీ కనుక వాళ్ళు మల్టిపుల్ ఇమ్యూన్ చేస్తే వాళ్ళకి ఆటోయిమియన్ డయాబెటీస్ రావచ్చు ఆటోయిమియన్ థైరాయిడ్ రావచ్చు లేదా లంగ్ డిసీజ్ రావచ్చు ఇమ్యూన్ లంగ్ డిసీజ్ రావచ్చు ఇమ్యూన్ జాయింట్ డిసీజ్ రావచ్చు అది ఏ రకంగా అయినా అది టర్న్ అవ్వచ్చు వాళ్ళ లైఫ్ హిస్టరీ ప్రకారంగా వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారంగా ఓకే అయితే ఫుడ్ వల్ల కూడా టైమ్స్ ఇలాంటి ఇరిటేషన్ అనేది వస్తుందని అంటున్నారు కదా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఈ ఫుడ్ మనకి పాడట్లేదు అని చెప్పి మనం ఏ స్టేజ్లో గుర్తించవచ్చు అంటారు జనరల్గా అంటే సూర్యాసస్కి ఫుడ్ వల్ల వచ్చేది తక్కువ కానీ మనం వచ్చిన తర్వాత కనుక ఫుడ్లో చేంజెస్ చేసుకుంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ టైప్ ఆఫ్ ఫుడ్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అని మనం వినే ఉంటాము యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఒమేగా త్రీ ఉన్నవి అదిస గింజలు లేకపోతే పంకిన్ గింజలు లేకపోతే సన్ఫ్లర్ సీడ్స్ గ్రీన్ టీ కుకింబర్స్ ఇలాంటి గ్రీన్ వెజిటేబుల్స్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ టొమాటోస్ ఇవన్నీ కూడా క్రేన్బెర్రీస్ ఆల్ టైప్స్ ఆఫ్ బెర్రీస్ అనమాట స్ట్రాబెర్రీస్ క్రేన్బెర్రీస్ బ్లూబెర్రీస్ రెడ్ బెర్రీస్ రాస్బెర్రీస్ ఇలా ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఎందుకు ఎక్కువ డైటీషియన్స్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి ఇలాంటి ఫుడ్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోండి మీ డైట్లో అని చెప్తారంటే మనలో ఎటువంటి ఇన్ఫ్లమేటరీ క్యారెక్టర్స్ ఉన్నా కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకున్నప్పుడు ఆ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేది కంట్రోల్ చేస్తుంది డైట్ ద్వారా సో వాళ్ళకి ఈ కండిషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి డైట్స్ తీసుకుంటే ఆ ఇన్ఫ్లమేషన్ అనేది కంట్రోల్ అవుతుంది సో బాడీలో జరిగే డ్యామేజ్ అనేది న్యాచురల్గా కంట్రోల్ అవుతూ ఉంటుంది డైట్ తోటి సో అయితే టీన్స్ నుంచి అబ్జర్వ్ చేయవచ్చు ఈ డాండ్రఫ్ సమస్య సో టీనేజ్ లో మరి దీన్ని మనం ఏ డాక్టర్ మీ దగ్గర బోల్డ్ స్టడీస్ ఉంటాయి సో ఆ వచ్చినటువంటి పర్టికులర్ కేసెస్ చాలా ఉంటాయండి అంటే ఉంది టీనేజ్ అనే కాదు చిన్న పిల్లల్లో కూడా చూస్తాము అంతకంత చిన్న పిల్లల్లో కూడా కనిపిస్తుంది సూర్యాసస్ అనేది అండ్ అలాంటి వాళ్ళల్లో ఏంటంటే జనరల్గా పాము ప్లాంటా సూర్యాసవి కనిపించవచ్చు లేదా ఎల్డర్లీ అంటే ఆఫ్టర్ సిక్స్టీస్ వాళ్ళకి సూర్యాస స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు లేదు అంటే ఫార్టీస్లో వచ్చిన వాళ్ళు థర్టీస్ అసలు సోరియాస్ అనేది రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే కనుక ఈ ఏజ్లోనే ఉన్నది ఈ ఏజ్లో లేదు అని చెప్పేది లేదు ఎవరికైనా రావచ్చు ఓకే అయితే డాక్టర్ గారు మనం చూసినట్లయితే ఈ సోరియాసిస్ బారిన పడినటువంటి వాళ్ళు అంటే స్టేజెస్ వైజ్గా మనం చూస్తే ఆర్గాన్స్ పైన ఎఫెక్ట్ పడుతుందని మీరు చెప్తూ ఉన్నారు కాబట్టి అంటే ఎలాంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే వాళ్ళు వచ్చిన వాళ్ళు తీసుకున్నట్లయితే దాని ఇంటెన్స్ అనేది కొంచెం తగ్గించవచ్చు అంటారు లైఫ్ స్పాన్ అనేది పెంచుకోవచ్చు అంటారు అంటే ఇది లైఫ్ థ్రెటనింగ్ అనేది ఎప్పుడవుతుందంటే అది ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద బాడీ సర్ఫేస్ ఏరియా ఈ లీజన్స్ కవర్అప్ అయిపోయిన తర్వాత దాని నుంచి డిశ్చార్జ్ బ్లడ్ డిశ్చార్జ్ ఫస్ట్ డిశ్చార్జ్ వస్తూ ఉంటే లోపల బాడీలో ఆల్మోస్ట్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అవుతూ ఉండి అలాంటి వాళ్ళు మ్యాక్సిమం ఫెటాలిటీలోకి వెళ్తారు అంటే డెత్ రేట్ వాళ్ళకే ఉంటుంది కానీ ఇప్పుడున్న రీసెంట్ టైమ్స్లో అవేర్నెస్ కూడా ఎక్కువ అయింది సో సోరియాసిస్ గురించి తెలుసుకోవడం అనేది ఎక్కువ అయింది సో వాళ్ళు చిన్నగా స్టార్ట్ అయినప్పటికే వాళ్ళు కేర్ డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళడం చాలా అరుదు బట్ దెన్ డైట్ ఇందాక నేను చెప్పినట్లుగా డైట్ తీసుకోవడం ఎక్కువగా హైడ్రేట్ చేసుకోవడం ఒమేగా త్రీ సంబంధించిన ఫుడ్ ఎక్కువ తీసుకోవడం ఎక్కువగా వెజిటేరియన్ ఫుడ్ ప్రిఫర్ చేయడం ఇలాంటివన్నీ చేసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ అవి చేసుకుంటూ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా పీస్ఫుల్ లైఫ్ అనేది అలవాటు చేసుకుంటూ ఉంటే చాలా మటుకు మనం డిసీజ్ ఎఫినిటీ అనేది తగ్గించుకోవచ్చు అలానే ఈ స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ డ్రింకింగ్ హ్యాబిట్స్ కానీ ఉన్నటువంటి వాళ్ళకు ఒకవేళ సోరియాసిస్ ఎఫెక్ట్ అయితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారు వాళ్ళపైన వాళ్ళ పైన స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ పర్టికులర్గా వీళ్ళకి సోరియాసిస్ ఎఫెక్ట్ అవుతుంది అనే దానికి స్టడీస్లో ఎక్కడ కూడా ప్రూఫ్ లేదు బట్ దాన్ని క్లినికల్గా అబ్జర్వ్ చేసుకుంటే ఇలా తీసుకున్న వాళ్ళకి కొంత ఇచ్చింగ్ అది ఎక్కువ రావడం కొంత స్ప్రెడ్ ఫేస్ కొంచెం ఎక్కువగా ఉండడం అనేది చూస్తాం కానీ ఇది కూడా చాలా రేర్గా అంటే అందరిలోనూ కనిపించదు కొంతమంది కొంతమంది పేషెంట్స్ ఉన్నారు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వాళ్ళకు కొంచెం ర్యాషెస్ కొంచెం ఎక్కువ రెడ్గా కనిపించడము ఎక్కువగా ఫ్లేకింగ్ కనిపించడం అవుతుంది డాక్టర్ అని చెప్పే వాళ్ళు ఉన్నారు కానీ అది చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు ఓకే అయితే డాక్టర్ గారు అంటే దీనిలో ముఖ్యంగా మనకు కనిపిస్తున్నటువంటి లక్షణాలు అయితే పెచ్చలు పెచ్చలుగా కనిపించడము చర్మం పొడివారు ఉన్నట్టు కనిపించడం ఇవి కాకుండా ఇంకా ఇతర లక్షణాలు ఏమైనా ఉన్నాయంటారా సూర్యాసస్ లీజన్ అనేది ఎలా కనిపిస్తుంది అంటే మనకి స్కిన్ పై స్కిన్ నుంచి పైకి ఒక వన్ ఎంఎం అందంలో కనిపిస్తుంటుంది వన్ ఎంఎం నుంచి టూ ఎంఎం అందం కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు అది ముట్టుకుంటే ఇట్లా బ్రిటిల్ లాగా అంటే ఆ స్కిన్ ఒక ఫిష్ స్కిన్ లాగా కనిపిస్తుంది అనమాట అంటే పైన అంతా ఫ్లేక్స్ కవర్ అయి ఉంటుంది సిల్వరీ కలర్లో దాని కనుక మనం రబ్ చేస్తే ఆ ఫ్లేక్ అంతా పడిపోయిన తర్వాత లోపల మనకి రా సర్ఫేస్ ఏరియా కనిపిస్తుంది అంటే పింక్గా బ్లడ్ స్పాట్స్ ఉండి ఆ ఇరప్షన్స్ కనిపిస్తుంటాయి దాని మీద కనుక ఇన్ఫెక్షన్ యాడ్ అయితే అది ఒక స్మెల్ లాగా రావచ్చు సో ఆ రిలీజన్స్ నుంచి స్మెల్ రావచ్చు అది కూడా కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకే ఈ స్మెల్ అనేది కనిపిస్తుంది కంట్రోల్ చేసుకుంటూ ముందు నుంచే ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి ఈ కం కాంప్లికేషన్స్ అన్నీ కూడా అవాయిడ్ చేసుకుంటూ వాళ్ళకి సూర్యాసిస్ మొదటి నుంచే రూట్ నుంచే మనం తీసేయవచ్చు కంప్లీట్గా సో అవైతే మీరు చెప్తున్నారు హోమియోపతి ద్వారా దీన్ని కంప్లీట్ క్యూర్ చేయొచ్చు అంటున్నారు ఈలోపే మన స్కిన్ సెల్స్ అన్ని డ్యామేజ్ అయి ఉంటాయి వాళ్ళ మొత్తం సో దాన్ని మనం ఎంతవరకు రీగైన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి స్కిన్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది ఇప్పుడు అక్కడ ఇన్ఫ్లమేటరీ రీజన్ కదా ఇది సో అక్కడ ఏమవుతుంది ఆ పర్టికులర్ ఏరియాలో స్కిన్ సెల్స్ అనేది త్వరగా డ్యామేజ్ అయిపోయి మళ్ళీ కొత్త సెల్ డ్యామేజ్ అవుతుంది మళ్ళీ కొత్త సెల్ వస్తుంది మళ్ళీ అది డ్యామేజ్ అవుతుంది సో మనం ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ ఏరియాలో ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డ్యామేజ్ అనేది తగ్గుతుంది అంటే ఇప్పుడు ఎవ్రీ ట్వంటీ టూ టు ఫోర్ డేస్లో డ్యామేజ్ అయ్యేది సోరియాసిస్లో అది మనం ట్రీట్మెంట్ తీసుకున్నాక దాన్ని ఫ్రీక్వెన్సీ అనేది పెంచుతాం మనం నార్మల్గా ట్వంటీ ఎయిట్ డేస్ కాబట్టి ఇది టూ టు ఫోర్ డేస్ నుంచి నార్మల్గా టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి దాని డ్యామేజ్ రేట్ అనేది మనం ఇంక్రీజ్ చేసామంటే దాని ఫ్రీక్వెన్సీ కనుక ఇంక్రీజ్ చేసుకుంటే అక్కడ స్కిన్ నార్మల్గా ఫీల్ అయిపోతుంది దానికి హీలింగ్ టైం ఉంటుంది కాబట్టి ఆ టైంకి అది హీల్ అయిపోతూ ఉంటుంది అండ్ ఇది కొంచెం మానసిక ఒత్తిడితో వచ్చేటువంటి ప్రాబ్లం కింద కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఫుడ్ హ్యాబిట్స్ చెప్పారు సో లైఫ్ స్టైల్ని ఎలాగా మోడిఫికేషన్ చేసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం దరిచేరదంటారు సో జనరల్గా మనం కాంబినేషన్స్ చూసుకుంటే వీళ్ళకి అదర్ ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయని చూసుకోవాలి సో ఫ్యామిలీలో ఏదైనా ఆటో ఇమ్యూనిటీ ఉందా అనేది ఫస్ట్ మనం కన్సిడర్ చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళకున్న ఆటో ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంది అది జెనెటికల్గా ఎంత స్ట్రాంగ్ ఉంది అనే దాని ప్రకారంగా వాళ్ళకి ఎంత టైంలో తగ్గుతుంది అనేది మనం డిసైడ్ చేసుకుంటాం అండ్ ఎంత పర్సంటేజ్ వాళ్ళు క్యూర్ అవుతారనే డిసైడ్ చేస్తాం అండ్ సెకండ్ థింగ్ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు కనుక ఎక్కువగా చల్లగా ఉన్న ప్రదేశాల్లో ఉన్నారా లేకపోతే ఎక్కువ డ్రైగా ఉన్న ఏరియాస్లో ఉన్నారా ఎక్కువగా వర్షాలు పడే ఏరియాస్లో ఉన్నారా వాళ్ళ హ్యాబిటాట్ ఏంటి ఎలా ఉన్నారు వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి వాళ్ళు ఎక్కువ ఎక్ససైజ్ చేసే అవకాశం ఉందా లేదా ఎక్కువ స్ట్రెస్లో ఉంటారా ఎక్కువ హైడ్రేట్ చేసుకుంటారా లేదా ఫుడ్ ఏ టైప్లో తీసుకుంటున్నారో రోజు బయట ఫుడ్ తింటున్నారా లేకపోతే రోజు నాన్ వెజ్ తింటున్నారా సో ఇవన్నీ కూడా మనం వాళ్ళ లైఫ్ స్టైల్ కంప్లీట్గా తీసుకుని దాంట్లో మాడిఫికేషన్ సో పర్సన్ టు పర్సన్ మోడిఫై చేస్తాం సో ఈ పర్సన్ కి ఈ పర్టికులర్ పేషెంట్ కి ఈ చేంజెస్ చేయాలి ఈ పర్టికులర్ పేషెంట్కి ఈ చేంజెస్ చేయాలి అని ఆ పర్సన్ టు పర్సన్ ఇండివిజువలైజ్గా మనం ట్రీట్మెంట్ చేస్తాం అయితే భార్గవి గారు ఇప్పుడు మీరు చెప్పారు అంటే వాళ్ళు ఉన్నటువంటి ఏరియా కావచ్చు లొకేషన్ సీజన్ని కూడా బేస్ చేసుకుని ఉంటుంది అని అంటున్నారు అంటే వాటి ఎఫెక్ట్ దీనిపైన ఎంత ఉంటుందనుకోవచ్చండి అంటే డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్ బికమ్స్ టు సోరియాసిస్ ఇట్ లీడ్స్ టు సోరియాసిస్ అని మనం లేదు డ్రైనెస్ ఆఫ్ స్కిన్ వాళ్ళకి ఎక్కువ డెర్మటైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఎగ్జిమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కానీ ఈ సోరియాస్ వచ్చిన వాళ్ళకి స్కిన్ మల్టిపుల్ టైప్స్గా ఉంటుంది అంటే లీచన్ ఉన్న చోట బాగా డ్రైగా ఉంటుంది నార్మల్ ఉన్న చోట వాళ్ళ నార్మల్ స్కిన్గా ఉంటుంది సో కాంబినేషన్ స్కిన్ ఉంటుంది అనమాట ఓకే అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే డాక్టర్ కేర్ హోమియోపతిలో ట్రీట్మెంట్ విధానం అనేది ఎలా ఉంటుందండి ఎందుకంటే హోమియో మెడిసిన్ అంటేనే చాలామంది ట్రస్ట్ చేస్తూ ఉంటారు ఎంతో ఇతర మెడిసిన్స్ వాడి మీ దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలా మీరు గైడ్ చేస్తారు ఫస్ట్ ఈ ప్రాబ్లంతో సమాజంలో కొంచెం ఒక రకమైన అభద్రతా భావంతో ఉంటూ ఉంటారు అందరూ ఒక రకంగా చూస్తారనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది ఫస్ట్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఏమంటే ఏమైనా జరుగుతుందా అవును ఫస్ట్ ఇచ్చేది కౌన్సిలింగ్ వాళ్ళకి ఈ కండిషన్ ఏంటి వాళ్ళకి ఎందుకు వచ్చింది ఎంత కాలం ఉంటుంది ఎంత కాలంలో తగ్గచ్చు అనేది ఫస్ట్ టైం ఇచ్చేది వాళ్ళకి కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ కనుక్కుని ఏమేమి చేంజెస్ చేయాలి అడ్వైజ్ చేస్తాము ప్లస్ వాళ్ళకి దీని మూలంగా అది కంటేజియస్ కాదు అని ఫ్యామిలీ మెంబర్స్కి అష్యూరెన్స్ ఇస్తాం సో వాళ్ళకి కూడా ఓకే ఇదంతా మనం అనుకున్నంత కంటేజియస్ కాదు ఇలా ఎందుకంటే కొంతమంది ఫ్యామిలీ మెంబెర్స్ కూడా వీళ్ళ దగ్గరికి రావాలంటే ఇబ్బంది పడతారు ఏమో ఇదేమన్నా మనకు వస్తుందేమో లేకపోతే వాళ్ళ బట్టలు మన బట్టలతో కలిస్తే ఏమన్నా అంటుతుందేమో ఇలాంటి ఫియర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో అవన్నీ కూడా క్లియర్ చేసి తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అండ్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే ఇండివిజువలైజ్డ్గా ఉంటుంది అంటే ఇప్పుడు ఇద్దరు పేషెంట్స్ ఉన్నారు ఇద్దరికి ఒకే టైప్ ఆఫ్ సోరియాసిస్ ఉంది కానీ ఇద్దరికి ఒకే టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఉండవు ఎందుకంటే ఈ పర్సన్ యొక్క స్ట్రెస్ ఫ్యాక్టర్స్ లైఫ్ స్టైల్ వీళ్ళ జీన్స్ వీళ్ళ హిస్టరీ వేరే ఉంటుంది ఇతర పేషెంట్ ఉన్న వాళ్ళ ఫ్యాక్టర్స్ వేరే ఉంటాయి సో ఒక్కొక్కళ్ళకి వాళ్ళ ఇండివిజువల్ క్యారెక్టర్స్ తీసుకుని వాళ్ళకి సంబంధించిన రూట్ కాస్ మెడిసిన్ ఇస్తేనే ఆ పేషెంట్కి కంప్లీట్గా తగ్గుతుంది అలానే భార్గవి గారు ఇప్పుడు డయాబెటీస్ లాంటి సమస్యలతో వాళ్ళు ఆల్రెడీ ఇమ్యూన్ డిబీ డిసీజ్లోనే ఉంటారు సో ఇప్పుడు అలాంటి సమస్యలతో బాధపడుతున్నాయి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సోరియాసిస్ కూడా యాడ్ అయినట్లయితే మనకి అనుకున్నటువంటి రిజల్ట్ వస్తుందంటారా వాళ్ళ బాడీ అంతగా కోఆపరేట్ చేస్తుంది అనుకోవచ్చా మెడిసిన్కి సో ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఇట్లా చూస్తాము సో డయాబెటీస్ ఉంటుంది ఇమ్యూన్ డయాబెటీస్ ఉంటుంది ప్లస్ సోరియాసిస్ ఉంటుంది లేదా ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ ఉంటుంది ప్లస్ సోరియాసిస్ ఉంటుంది లేదా కొంతమందికి ఇరుమెటాయిడ్ అథరైటీస్ ఉంటుంది ప్లస్ సోరియాసిస్ ఉంటుంది సో జనరల్గా ఇమ్యూనిటీ అనేది ఒకసారి స్టార్ట్ అయితే అది ఎక్కడైనా కూడా డ్యామేజ్ అయ్యొచ్చు మనం ట్రీట్ చేసేది రూట్ కాజ్ కాబట్టి ఆ రూట్ కాస్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఆటో ఇమ్యూనిటీ ఎక్కడైనా ఎఫెక్ట్ చేయనివ్వండి అది ఎలాంటి టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయినా క్రియేట్ చేయనివ్వండి మనం ట్రీట్ చేసేది రూట్ కాజ్ కాబట్టి ఆటోమేటిక్గా ఎనీ టైప్ ఆఫ్ డ్యామేజ్ అనేది కంట్రోల్ అవుతుంది బాడీలో సో మనం చూపించినట్లయితే ఇప్పుడు నవ్వే డేస్ ఆల్మోస్ట్ ఈ త్రీ సీజన్స్ నుంచి మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే మనలో ఇమ్యూనిటీ సిస్టమ్ పెరగాలి అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం ఎలాంటి వైరస్ వచ్చినా ఎదుర్కోవడానికి సో అంటే ఈ మన ఇమ్యూనిటీ పవర్స్ ని ఎలా పెంచుకోవచ్చు అంటారు చాలా మంది ఇప్పుడు లేటెస్ట్ గా నేను కూడా గూగుల్ సర్వేలో చూసాను సో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ సర్చ్ వచ్చేసి జింక్ తీసుకోవాలి విటమిన్ సి తీసుకోవాలి లేకపోతే ఇమ్యూనిటీకి ఏం చేసుకోవాలి అనేది ఎక్కువగా అయిపోతుంది అనేది ఇమ్యూనిటీ పెంచుకోవడం అనేది ఉండదు ఇమ్యూనిటీ మనకి ఇన్నేట్గా వస్తుంది అంటే మనం బై బర్త్ ఎటువంటి ఇమ్యూనిటీతో మనం వస్తామో ఆ ఇమ్యూనిటీ అనేది మనకి అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈ ఎక్స్టర్నల్ విటమిన్స్ అనేది సప్లిమెంట్స్ అనేది డైటరీ అనేది ఏంటి అంటే మన డే టు డే లైఫ్లో మనకు ఒకవేళ డెఫిషియన్సీస్ ఉన్నాయి అంటే మనకి ఇప్పుడు ఇమ్యూనిటీ అనేది టూ టైప్స్ ఉంటుంది ఒకటి ఫంక్షనల్ ఇమ్యూనిటీ అంటే ఈ రోజు డే టు డే రొటీన్కి సంబంధించిన ఫంక్షనాలిటీకి సంబంధించిన ఇమ్యూనిటీ ఒకటి ఉంటుంది అండ్ ఇన్నేట్గా బై బర్త్ మనకున్న స్ట్రెంగ్త్ అది సో ఆ స్ట్రెంగ్త్ మనం ఏమి డిస్టర్బ్ చేయలేం సో ఆ స్ట్రెంగ్త్ మన సప్లిమెంట్స్ కానివ్వండి డైట్తో మనం ఏమి డిస్టర్బ్ చేయలేం దాన్ని అది తీసుకుంటే పెరుగుతుంది లేకపోతే తీసుకోకపోతే పెరగదు అనేది లేదు బట్ దెన్ మన ఫంక్షనల్ ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో అంటే మన ఐరన్ కానివ్వండి విటామిన్స్ మళ్ళీ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మన గ్రోత్కి అంటే సపోజ్ మనం రిజర్వ్స్ లాస్ అయిపోయాము ఆ లాస్ అయిన రిజర్వ్స్ ని మనం రీఫిల్ చేసుకోవడానికి మాత్రము ఈ సప్లిమెంట్స్ డైట్ అనేది హెల్ప్ చేస్తుంది ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి భార్గవి గారు ఇది ఇవ్వాలి ఆయుష్మాన్ భవా చూస్తూనే ఉండండి టెన్టీవీ